నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అధికారులు తీరు ఏమాత్రం మారడం లేదు. ప్రజల ఆరోగ్యాలతో చెలకాటమాడుతున్న మాఫియాపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు ప్రజలు విన్నవించుకున్నా పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపల చెరువులలో గుంటలలో వేయకొడిని కుళ్లుపోయిన కోడి వ్యర్థ పదార్థాలు వేస్తూ ఒక పక్క ఈ మాఫియా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటే ఏమైతే మాకేంటిలే అన్న రీతిలో అధికారులు తీరు ఉంది. ఫోన్ చేసి ఇలా మా ఊర్లో కోడి వ్యర్థ పదార్థాలు వేస్తున్నారు, వారిపై చర్యలు తీసుకోమని చెప్పినా కానీ అధికారులు నిర్లక్ష్యం వైఖరిగా వ్యవహరిస్తున్న శైలి నేడు నెలకొంది. ప్రధానంగా దామరమడుగులో ఈ కోడి వ్యర్థ పదార్థాలు మాఫియా నిత్యం కోడి వ్యర్థ పదార్థాలను రవాణా చేస్తూ చేపలకు ఆహారంగా వేస్తున్నారు. అధికారులు పట్టించుకోకుండా ఉండటానికి మామూలు కూడా వీరి ద్వారా వెళుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే వీటిపై ప్రత్యేక దృష్టి సారించడం లేదని ప్రజలు ఆలోచనలో పడ్డారు. తాము వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నా తమపైకి దౌర్జన్యానికి వస్తున్నారంటూ ఆ ఊరి గ్రామస్తులు తమ బాధను వ్యక్తం చేశారు. మేము పెద్దవాళ్ళం, సరే మాసులు వేసుకుంటాం, పిలకాయలు వేసుకోలేదు కదా, ఆ వాసనకి మేము తట్టుకోలేక ఆ నీళ్లు ఆ గుంటలకి అన్ని మేపలు వేసేసి మాకు వాసనకి నిలవలేక వాంతులు చేసుకుంటున్నాం. ఇక్కడ ఇదిగో పాలు పదార్థాలు కాలువలు గడుపు పోసేస్తుంటాం. ఆ నీళ్లు పాలు మేము పోసుకోవాలి, పోసుకోబడలేదు, గుడ్డలు ఉతుక్కునే దానికి కూడా వాసన వస్తున్నాయి. అవి మాకు మీరు న్యాయం చేయమని చెప్తున్నాం. మీరు అధికారులు, మీరు వచ్చి మాకు న్యాయం చేసి మాకు బిడ్డ పాపతో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు మేము ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా వాళ్ళు పట్టించుకోకుండా అది మాకు న్యాయం చేయండి. అధికారులు ఎన్నిసార్లు ఈ అధికారులు అనేవాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా మాకు న్యాయం చేయడం అధికారులు. చికెన్ వేస్ట్ బండ్లు ఎన్ని వస్తాయి మా రోజుకే? చికెన్ వేస్ట్ బండ్లు ఎక్కడెక్కడో ఓళ్ళ మీదకు పోయి అంతా వేసుకొని వచ్చి మాకు ఎడ పోచేస్తాం. మాకు వేస్ట్ బండ్లు ఇక్కడ కాలనీలో వరకు నిలవ లేకుండా వేస్ట్ బండ్లకి వస్తుండే వీళ్ళు పిల్లలు జల్లలు అల్లాడిపోతున్నారు. మేము అసలు నిలవ లేకుండా వాసనకు తట్టుకోలేకుండా బిడ్డ పాప అల్లాడిపోతున్నాడు. మేము ఈ వచ్చే జబ్బులకి తట్టుకుంటావా తట్టుకోలేమని బాధపడుతున్నాం. మేము మాకు ఎలా సాల్వ్ చేస్తారా ఈ ప్రభుత్వం అనేది మాకు సహకరిస్తుందా సహకరీదా? మాకు అందుబాటులో వస్తారా రారా? ఏమన్నా చేస్తారా చేయరా? మమ్మల్ని సేవ చేస్తారా లేదా సేవ చేయరా? ప్రభుత్వం ఏం చేస్తుంది? మాకు అన్యాయం చేస్తున్నట్టు ఉంది.